సీఎం వాయిస్ నందం. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్రశ్నించే ఆయుధం అవుతాం. ఈ మధ్య కాలంలో దేశవ్యాప్తంగా కులగణన మీద చర్చ జరుగుతుంది. బీహార్లో కులగణన ప్రారంభమైన తర్వాత ఈ వేగం మరింతగా పెరిగింది. అది మన ఆంధ్రప్రదేశ్లో కూడా కులగణన చేయాలని చెప్పి మన వైఎస్ జగన్మోహన్ గారు రెడ్డి గారు తీర్మానించడం, మొత్తం మీద ఈ రాష్ట్రంలో కూడా కులగణన ప్రారంభ సదస్సులు ప్రాంతీయ సదస్సులు మనకి ప్రారంభమైనాయి. మన మహిళా యూనివర్సిటీలో ఈ సదస్సు జరిగింది. ఈ సందర్భంగా అక్కడ జరిగిన దాని మీద కార్పొరేషన్ సంబంధించిన చైర్మన్లు దానికి సంబంధించిన వాళ్ళు మాత్రమే ఆహ్వానించి స్టేజ్ల మీద మాట్లాడించారు. ఈ విషయాల మీద చెప్పడానికి కొన్ని విషయాలు మనతో ఆంధ్రప్రదేశ్ గిరిజన సంఘం రాష్ట్ర నాయకులు మన హరినాథ్ గారు మనతో ఉన్నారు. ఆయన మరిన్ని విషయాల్ని అక్కడ చెప్పాలనుకున్నారు, చెప్పే అవకాశం మీ లేదు. ఈ పరిస్థితుల్లో కామన్ మ్యాన్ వాయిస్తో మాట్లాడడానికి సిద్ధమై వచ్చారు. ఇప్పుడు హరినాథ్ గారు మనతో మాట్లాడతారు. ఈరోజు తిరుపతి పద్మావతి యూనివర్సిటీ కేంద్రంగా కుల గణన ప్రాంతీయ సదస్సు ఒక 5 జిల్లాలతో జిల్లా కలెక్టర్ గారు ఇక్కడ ఏర్పాటు చేశారు. అయితే చాలా వరకు ఈ ఎస్టీ కులాలు కానీ, మిగతా ఎస్సీ కులాలు కానీ, బీసీ కులాలు కానీ, రకరకాల కుల సంఘాలు వాళ్ళకందరికీ ఇక్కడ మాకు ఆహ్వానం అందలేదు, మాకు విషయం తెలియదు, పేపర్లోనూ లేకపోతే వాటిలో చూసి వచ్చామని చెప్పి చెప్పారు. అయితే జిల్లా కలెక్టర్ గారికి మేము చెప్పదలుచుకున్న ఒకటి, ఎక్కడైతే రిజిస్ట్రేషన్ అయిన సంఘాలకైనా మీ దృష్టిలో ఉంటాయి కాబట్టి వాళ్ళకి ఒక మెసేజ్ ద్వారా ఏదో పలానా దగ్గర ఈ విధంగా మీటింగ్ సమావేశం పెడుతున్నాం, మీ సలహాలు సూచనల కోసం మేము ఆహ్వానిస్తున్నాం అని చెప్పింటే బాగుండేది అనేది, భవిష్యత్తులో ఇటువంటి పొరపాట్లు జరగకుండా చూడాలని చెప్పి మేము మాకు ఆహ్వానం రాలేదు. మాకు ఆంధ్రప్రదేశ్ గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ప్రభాకర్ గారికి ఈ విషయం తెలుసు, ఈయన ఆహ్వానించారంట. పేరుకే ప్రాంతీయ సదస్సు, ఈ ప్రాంతాల్లో ఉన్న గిరిజన నాయకులకి తెలియజేయడం లేదు, రాష్ట్ర నాయకులకి తెలియజేశారు. సమాచారం మేరకు ఈయన వచ్చారు. అందుకోసం మేము దాన్ని ఇటువంటి సమాచారాన్ని ప్రతి ఒక్కరికి ఇస్తేనే ఎక్కడైనా కూడా ఈ సర్వేకి ప్రతి ఒక్కరి సహకారం ఉంటుందని చెప్పి మేము తెలియజేస్తున్నాము. ఇంకొక విషయం, మనకు కులగణ సర్వే అనేది 1931లో ఒకసారి చేశామని, 1951లో ఒకసారి చేశామని, ఆ తర్వాత 92 సంవత్సరాలు పూర్తయినా కూడా ఇప్పటి వరకు చేయలేదని. అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ కులగణ సర్వేని మేము చేస్తున్నామని చెప్పి గొప్పలు చెప్పుకున్నారు. అయితే ఎవరు గొప్పలు ఎవరికైనా ఉండొచ్చు, అయితే ఇప్పటికే గిరిజన సంఘంలో సర్వేలో కూడా ఉన్నది ఏంటంటే 2011 జనాభా లెక్కల్లో మన ఎస్టీలు దాదాపు 34 తెగలు ఉంటే ఆ 34 తెగల్లో 27,400 మంది గిరిజనులు ఉన్నారని చెప్పి మాకు సమాచారం ఉంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు 3 లక్షలు పెరిగిండొచ్చు. మొత్తం 30 లక్షల మంది గిరిజనులు ఉండాలి, 30 లక్షల మంది పైగా ఉండొచ్చు అనేది మా సమాచారం. అందుకోసం ఏంటంటే ఈ ప్రభుత్వం చేసే సర్వేని ప్రతి ఇంటి దగ్గరికి వెళ్ళి బయోమెట్రిక్తో చేస్తామని చెప్పి కలెక్టర్ గారు చెప్పారు. బయోమెట్రిక్ చేసే పద్ధతిలో చాలామందికి మేము చూస్తున్నాము, గ్రామీణ ప్రాంతాల్లో యానాదులు వలస అంటే జీవనోపాధి కోసము ఇతర ఇతర ప్రాంతాల్లో ఉన్నారు. వాళ్ళు ఏం వృత్తి అంటే చేపలు చెరువుల కాడ కాపలాదారులు గాను, మామిడి తోటల కాడ కాపలాదారులు గాను, సౌకి చెట్లు కాపలాదారులు గాను, రకరకాల వ్యవసాయ రంగాల్లో వాళ్ళు కాపలాదారులుగా ఉన్నారు. అందుకోసమంటే వాళ్ళు ఒక ప్రాంతంలో ఉండరు, ఏరో మండలం ఉండొచ్చు, ఇంకొక రాష్ట్రంలో కూడా ఉండొచ్చు. అందుకోసమంటే వాళ్ళందరూ కూడా బంధువుల సహకారం, ఎక్కడ ఈ ఊర్లో ఎవరెవరు జీవించి ఉండేవాళ్ళు, ఇండ్లు ఎవరెవరు ఖాళీ అయినాయి, వాళ్ళు ఎక్కడెక్కడ బయట బతుకుతున్నారు, వాళ్ళందరూ కూడా సమాచారం తీసుకొని చేస్తే తప్ప వీళ్ళందరూ కూడా బయోమెట్రిక్లో చేర్చలేం. అదే ఇప్పుడు ప్రతి ఒక్కరికి తంబు వేయాలని చెప్పి చెప్పారు కదా, అది అందరికీ సాధ్యం కాదు కదా. అదే ఈ తంబు సిస్టమ్ అనేది మనం చూస్తున్నాం, ఉపాధి హామీలో పనిచేసే వాళ్ళకు పని చేసి పని ఆడ గడ్డపారలు కానీ పారలు వృత్తి చేసిన దానివల్ల ఈ ఏలుముద్రలు అనేది
వాళ్ళకి అరిగిపోయి తంబు పడని పరిస్థితులు కూడా మనం చూస్తున్నాం. మనుషులే లేదంటే వలస వెళ్ళిపోతే వాళ్ళు ఎట్లా తంబేస్తారు? ఉండదు. ఇటువంటి పరిస్థితి ఉపాధి హామీలో ఉన్నప్పుడు చాలా మంది గిరిజనులకి ఈ తంబు పడే పరిస్థితి కూడా ఉండదు. రెండోది బయట ప్రాంతాలకు వెళ్ళిన వాళ్ళు ఇక్కడికి వచ్చి తంబేసే అవగాహన కూడా ఉండదు. మాకేం ఉపయోగం ఈ తంబేస్తే అనేది కూడా ఉంది. దీని ద్వారా గిరిజనులు అనేది యానాదుల్లో వాళ్ళు చాలా మందిలో వాళ్ళకు రిజర్వేషన్లు కానీ లేకపోతే సంక్షేమ పథకాలు కానీ లేకపోతే ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ నిధులు కానీ అనేక సంక్షేమ ఫలాలని పొందే పరిస్థితి ఉండదు. రెండోది ఇక ఎరుకల తెగ సంబంధించి కూడా చాలామంది బుట్టలు అడవుల్లోకి వెళ్ళిపోయి చాలామంది వారము అట్లా రారు. ఇంకా కొన్ని ప్రాంతాల్లో ఎక్కడైతే ఎదురులు దొరుకుతాయో అక్కడికి వెళ్ళి వ్యవసాయ కాడికి వెళ్ళి బుట్టలు అల్లి చేసేవాళ్ళు ఉంటారు. ఇంకా కొంతమంది ఏంటంటే ఆ బుట్టలు అల్లినట్టు మెడ్రాస్కి ఎక్స్పోర్ట్ చేస్తారు. పూల బుట్టలు కాను రకరకాల టమాటో బుట్టలు కాను. ఇప్పుడు రేణుగుంట చెంగారెడ్డిపల్లిలోనే మనం ఉదాహరణ చూడొచ్చు. వాళ్ళందరూ ఏంటంటే బుట్టలు అల్లినట్టుని తమిళనాడు తీసుకుని అమ్ముకుంటూ ఉంటారు. ఇలాంటి వాళ్ళందరూ నిలబడుతుంది వచ్చేదానికి. వీళ్ళందరినీ కూడా సర్వే చేయాలంటే ఇది అసాధ్యమైంది. ప్రత్యేకంగా ఆలోచించి ఆ ప్రాంతంలో ఆ బంధువులందరినీ అడిగి ఎవరైనా వలస పోయారా ప్రత్యేకంగా అడిగి చేర్చాలి. ముఖ్యంగా 34 తెగల్లో ఈ నక్కల కులస్తులు కూడా చేర్చారు. ఈ నక్కల కులస్తులు ఎక్కువ మంది వ్యాపారాల నిమిత్తం అంటే పూసలు రకరకాల దండలు రకరకాల వృత్తులు అమ్ముకునేదానికి ఈ ట్రైన్లో వెళ్ళిపి మెడ్రాసు కేరళ తమిళనాడు కర్ణాటక రకరకాల ప్రాంతాలకు వెళ్తుంటారు. వీళ్ళు పోతే వీళ్ళు కూడా సుమారు ఒక 15 రోజులు 4 రోజులు కూడా వచ్చే పరిస్థితి ఉండదు. అందుకోసం ఇటువంటి వాళ్ళు కూడా పరిగణనలోకి తీసుకొని వాళ్ళందరినీ కూడా ఆధార్ కార్డులు కొంతమంది చెన్నైలో ఉంటాయి అయితే కాపురాలు ఇక్కడ ఉంటారు ఈ జిల్లాలో ఉంటారు. వీళ్ళందరినీ కూడా ఏంటంటే ఈ ప్రాంత వ్యక్తులుగా కులగణాల్లో చేర్చాలి. అట్లా అదేవిధంగా సుగాలిసి కూడా ఉండాలి. సుగాలిసి కూడా చాలామంది ఏంటంటే పనులు లేక మనకు ఈ ఈ ప్రాంతాల్లో తిరుపతి పరమట ప్రాంతాల్లో చూస్తే పనులు లేక ముఖ్యంగా ఇటుక బట్టీల్లో పనిచేసే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. అదేవిధంగా కోళ్ల ఫారాల్లో గిరిజనులు ఎక్కువ మంది పనిచేసేవాళ్ళు ఉంటారు. ఇంకా మామిడి తోటలు రకరకాలు చెప్పాం. వీటిలో అన్నట్లు ఎక్కడెక్కడ పనిచేస్తున్నారు ఏదో గ్రామంలో పట్టణంలో సర్వే చేసేసి అయిపోయింది అనేది కాకుండా చేతులు దులుపుకునే పద్ధతి కాకుండా ఎక్కడ పైపుల ఫ్యాక్టరీ ఉన్నా ఎక్కడ ఇటుక బట్టీలు ఉన్నా ఎక్కడ కోళ్ల ఫారాలు ఉన్నా ఎక్కడ మామిడి తోటలు ఉన్నా ఎక్కడ సౌకు చెట్లు ఉన్నా ఎక్కడెక్కడ చేపల చెరువులు ఉన్నా అక్కడంతా కూడా వెళ్ళి ప్రతి ఒక్కరితో కూడా ప్రతి బెడ్ కూడా మిస్ కాకుండా గిరిజనుల్ని పూర్తి స్థాయిలో సర్వే చేస్తే తప్ప ఇది కులగణాలకి సరైన న్యాయం జరగదు అనేది మేము గిరిజన సంఘంలో భావిస్తున్నాం. ఆ విధంగా ఈ 5 ప్రాంతాల కులగణ ప్రాంతీయ సదస్సు పెట్టిన దానికి న్యాయం జరగాలంటే ఈ విధంగా చేయాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ గిరిజన సంఘంగా నేను హరినాథ్ గారు చెప్పడం ఏమంటే మామూలుగా ఎస్టీలుగా ఉండేవాళ్ళు నీళ్ళకు సంబంధించి కానీ లేకపోతే రకరకాల వృత్తులు చేసేవాళ్ళు వేళ్ళు ఎరిగిపోయి ఉంటాయి. అదేవిధంగా వాళ్ళు ఊరు వదిలి వెళ్ళిపోయినప్పుడు వలసలు పోయినప్పుడు వాళ్ళు ఎట్లా తంబేస్తారు ఈ విషయాన్ని కూడా సూక్ష్మంగా ప్రభుత్వం ఆలోచించాలని చెప్పి చెప్పకరావడం కనబడుతుంది. కాబట్టి ఈ పద్ధతిని మార్చి ఎస్టీల కోసం మార్పు చేసి వాళ్ళ సంక్షేమ పథకాలు సంపూర్ణంగా అందేటట్టు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. అందుకోసం మన ఇక్కడ చిత్తూరు జిల్లా తిరుపతి జిల్లా ఇంకా అన్నమయ్య జిల్లా ఇట్లా చుట్టుపక్కల అన్ని జిల్లాలకు సంబంధించిన ప్రాంతీయ సదస్సు కాబట్టి ఈ జిల్లా కలెక్టర్లు అందరూ కూడా ఈ పద్ధతులు ఆలోచించి అందరికీ న్యాయం జరిగే పద్ధతుల్లో అందరూ తంబేయకపోయినా ఎట్లా వీళ్ళని కులగణంలో చేర్చడం అని చెప్పి ఆలోచించాలని చెప్పి మన కామన్ మ్యాన్ వాయిస్కి మన హరినాథ్ గారికి తెలియజేయడం మనకు కనబడుతుంది.